నీ చేయి నాకు సహాయమగునుగాక. మీలో ఎంతమంది కోరుకున్నారు దేవుని చేయి మీకు సహాయకరంగా ఉండాలని? నేను ప్రతిరోజు దేవుని అడుగుతాను, దేవా ఈ రోజంతట్లో నీ సహాయం నేను కోరుకుంటున్నానయ్యా, నా శక్తి నా బలం నా జ్ఞానం ఏది కాదు, నేను ఏదైనా సాధించాలి అనుకుంటే సాధించగలిగాను అంటే అది కేవలం నీ కృప ద్వారా మాత్రమే, నీవు సహాయం చేసావు కాబట్టే. ఎస్, మన ప్రభువుకి అనేకమైన పేర్లు ఉన్నాయి, అందులో ఒకటి సహాయకర్త. ఆయన సహాయపడేవాడు, ఆయన మనల్ని ద్వేషించేవాడు కాదు, ప్రక్కకు నెట్టేసేవాడు కాదు. కొన్ని సందర్భాల్లో మనుషుల సహాయం కోసం పరిగెడతాం, డిసప్పాయింట్ అయి తిరిగి వస్తాం, నిరాశపడి వస్తూ ఉంటాం. కొంతమంది సహాయం చేస్తామని వాగ్దానం చేసి తీరా సమయం వచ్చిన తర్వాత దాటిపోతూ ఉంటారు, సహాయం చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు అలాంటివాడు కాదు, ఆయన వాగ్దానం చేశారంటే వాగ్దానం నెరవేరుస్తారు. మన దేవుడు నమ్మదగినవాడు, ఆయన చెయ్యి నీకు సహాయకరంగా ఉండాలని నేను కోరుతున్నా. ఇంతవరకు సహాయం కోసం అటు ఇటు పరిగెత్తి నిరాశపడ్డావేమో, ఈరోజు దేవుడికి సహాయం చేయబోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నీకున్న ప్రతి ప్రతికూల వాతావరణం నుంచి ప్రభు నీకు విడుదల ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఒకవేళ వ్యాధితో సతమతం అవుతున్నావా, ఆర్థిక సంబంధ ఇబ్బందుల ద్వారా బాధపడుతున్నావా, అందరూ వదిలేశారని ఒంటరితనంతో ఏడుస్తున్నావా, దేవుడు నీకు సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాడు. వెస్లి గారు, నాకు ఎవరు లేరండి, ఎవరు నా పక్షాన్ని నిలబడడం లేదండి, ఎవరు నా పక్షాన్ని పోరాడడం లేదండి, బాధతో ఉన్నావా, దేవుడు నీకు సహాయం చేయాలని ఆయన కోరుకున్నాడు. ఈరోజు ప్రభు నీకు సహాయం చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. అలాంటి కృప మీ మీద కృమరించబడాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తాను.